రాజా అంబరీషుడు ఆ యజ్ఞము చేస్తున్న సమయములో దేవతల రాజు ఇంద్రుడు రాజా అంబరీషుని యజ్ఞ పశువుని అపహరించినాడు. ఆ యజ్ఞ పశువు లేనందుకు అక్కడ ఉన్న పురోహితులు రాజుతో ఈ విధముగా చెప్పినారు. హే రాజా అంబరీష, ఈ పశువు ఇక్కడ లేదు, అందుకని ఇది మీ దుర్నీతి కారణముగా ఇక్కడ నుంచి పోయినది. ఓ రాజా, రాజు ఎవరైతే యజ్ఞ పశువుని రక్ష చెయ్యరో వారికి అనేక ప్రకారమైన దోషములు నష్టములు కూడా జరుగుతాయి. పురోహితులు రాజా అంబరీషునితో ఇలా చెప్పినారు. ఓ రాజా, ఇంకా కర్మకాండ మొదలు అవలేదు, అది మొదలు పెట్టే లోపల ఆ అపహరించిన పశువుని వెతికి మీరు శీఘ్రముగా ఇక్కడికి తీసుకుని రండి, లేదా ప్రతినిధి రూపమైన ఎవరో ఒక పురుష పశువుని మీరు ధనము ఇచ్చి తీసుకురండి. ఈ పాపానికి ఇది ఒక్కటే మహత్తరమైన ప్రాయశ్చిత్తము. ఈ విధముగా పురోహితుల చెప్పిన మాట విన్న బుద్ధిమంతుడు పురుషశ్రేష్ఠుడు అయిన రాజా అంబరీషుడు తన సంపదలో ఉన్న కొన్ని వేల ఆవులని మూల్యముగా ఇచ్చి ఒక పురుషుని కోసమని అన్వేషణ మొదలుపెట్టినారు. ఓ రఘునందన శ్రీరామ, ఈ విధముగా విభిన్నమైన దేశములు, జనపదములు, నగరములు, వనములు, ఇంకా పవిత్ర ఆశ్రమములో అలా వెతుకుతుండగా రాజా అంబరీషునికి